నమస్తే, నా పేరు రాజు, అందరు కరాటే రాజు అని పిలుస్తారు. 1992 నుండి నేను కరాటే క్లాసెస్ రన్ చేస్తున్నాను దిల్సుఖ్నగర్ న్యూ మోడల్ కాలేజ్లోని. అక్కడ నుండి అసోసియేషన్ 1982 నుండి న్యూ మోడల్ కాలేజీలో రన్ చేస్తున్నాను. హైదరాబాద్లోని మేము నేర్చుకునే కంటే ముందు ఒక రహస్య విద్య ఉండేది కరాటే. అంతకు ముందు సీక్రెట్గా నేర్పించేవాళ్ళు. ఓపెన్ కరాటే టోర్నమెంట్స్ ఉండకపోతుండే. ఈ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తే ఫుల్ కాంటాక్ట్ ఉండేవి, ఇంటర్నల్ ఉండేవి. నేను 1986లోని వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళినప్పుడు అక్కడ టాల్కటర్ స్టేడియంలో టోర్నమెంట్స్ అయిన ఇందిరాగాంధీ స్టేడియంలో అకామిడేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళడం అయింది. అటువంటి టోర్నమెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో ఆర్గనైజ్ చేయాలి అనే సంకల్పంతో కరాటేని ముందుకు తీసుకెళ్లాలని, దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకొని పోవడం జరిగింది. దాని తర్వాత 1992లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ టు ఆల్ స్టైల్స్ ఆర్గనైజ్ చేసాం. అప్పుడు కూడా సుమన్ సార్ మాకు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అలెగ్జాండర్ సినిమా నుండి డైరెక్ట్ మా నల్గొండ ఎక్స్ రోడ్లో సాయి ఫంక్షన్ హాల్ ఆర్గనైజ్ చేసినప్పుడు వచ్చారు. దాని తర్వాత ఇప్పటి వరకు కంటిన్యూ స్టేట్ నేషనల్ టోర్నమెంట్స్ ఒక 35 టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు నా స్టూడెంట్స్ హైదరాబాద్లోని చాలామంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు బ్లాక్ బెల్ట్స్ అంతా. ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెడతానంటే కరాటేని ప్రతి ఒక్కరు ఆత్మరక్షణకే కాకుండా ఇందులో ఇండియన్ ఎక్సైజ్, ఫారెన్ ఎక్సైజ్, యోగా అంతా మిక్స్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇప్పుడు పరిస్థితిని బట్టి, ఇప్పుడు తినే ఫుడ్ను బట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని. నేను దిల్సుఖ్నగర్ నుండి ఫిలింనగర్కి వచ్చాను. మా బాబు హీరో విశ్వక్ సేన్ ఫిలింనగర్ దేనికి వచ్చాను, మా బాబుని హీరో చేద్దామని. ఈ దాని కాన్సన్ట్రేషన్లో ఉండి కొద్దిగా కొంచెం పక్క పెట్టడం జరిగింది. నేను కంటిన్యూ ఒక రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఫలక్నామా దాస్ మొన్న దాస్ కథానికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రేపు కూడా రిలీజ్ ఉంది గామి పిక్చర్ మా బాబుది. మళ్ళా కరాటే మీద ఇంట్రెస్ట్ ఉంది, దీన్ని మట్టుకు వదలలేదు. దీని ఇదే ప్రాణం, దీనివల్లనే ఈ పొజిషన్లో ఉన్నా నేను. ఈరోజు తింటానంటే కూడా ఇదే నాకు. అందుకోసమనే లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ నేషనల్స్ ఆర్గనైజ్ చేయడం అయింది. త్రూఅవుట్ ఇండియా నుండి, అవుట్ ఆఫ్ స్టేట్స్ నుండి కూడా వచ్చారు నేషనల్ టోర్నమెంట్స్. అవుట్ ఆఫ్ స్టేట్స్ నుండి కూడా వచ్చారు చాలా పెద్ద టోర్నమెంట్స్. 12 బోట్స్ సరూనగర్ స్టేడియంలోని 2 డేస్ 12 బోట్స్ నాన్ స్టాప్ రన్ చేసాం. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఈ నా దగ్గర నేర్చుకున్న మాస్టర్స్ దగ్గర కొంతమంది బ్లాక్ బెల్ట్స్, ఒక 10-15, 20-30 మందికి బ్లాక్ బెల్ట్స్ అవార్డింగ్ ఉంది. థాయ్ అసోసియేషన్ నుండి ఆల్ ఇండియా లెవెల్లోని ఫస్ట్ టైం 8th దాన్ బ్లాక్ బెల్ట్ నాకు అవార్డు చేయడం జరుగుతుంది. అది సుమన్ సార్ చేతుల మీద తీసుకోవడం జరుగుతుంది. దానికోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ నా ఆశ ఎప్పటి నుండో మంచి స్థాయిలో ఉండాలి కరాటేలో అని, నా పిల్లలంతా బాగుండాలి అనే ఆశతోనే ముందుకు తీసుకెళ్లడం జరిగింది. నేను ఎప్పుడు ఏ పిల్లల దగ్గర కూడా ఎక్కడ కూడా ఎప్పుడు డబ్బులు ఆశించే చేయలేదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ అంతా ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నారు, బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు క్లాసెస్. అది పెద్ద యూనిటీ. హైదరాబాద్లో ఎన్నో స్టైల్స్ ఉన్నాయి, అందరికన్నా పెద్ద యూనిటీ ఉంది. హ్యాపీ. ఇప్పుడు థాయ్ అసోసియేషన్ నుండి ఇండియా లెవెల్ నుండి 8th దాన్ అవార్డు చేయడం జరుగుతుంది. బ్లాక్ బెల్ట్స్ ఇది చేయండి, ఇది మీడియాకి తెలియాలి అనే ఉద్దేశంతో వచ్చిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొద్దిగా బెల్ట్ సర్టిఫికెట్ అవార్డింగ్ ఉన్నాయి. దీని గురించి ఇంకా మా అసోసియేషన్ స్టూడెంట్స్ కానీ అందరూ ఏమని ఉంటే చెప్తారు. వేదిక మీద ఉన్న పెద్దలు, షార్ట్ క్యాన్ గ్రాండ్ మాస్టర్ ఈరోజు 8th దాన్ రిసీవ్ చేసుకుంటున్నారు శ్రీ రాజుగారికి. అదే మాదిరిగా ఆ పక్కనే తైక్వాండో గ్రాండ్ మాస్టర్ శ్రీ జయంత్ రెడ్డి గారికి, మరి ఇక్కడ కూర్చున్న అనేక పెద్ద మాస్టర్స్కి, పాత్రిక సోదరులకి, ఇక్కడ వచ్చేసిన మాస్టర్స్కి మీ అందరికీ నమస్కారం. సో ఈరోజు ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ మా బెస్ట్ విషెస్. ఎంతోమంది మహిళలు మామూలు స్థాయిలో అంటే గ్రామీణ స్థాయిలో నుంచి కూడా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్కి, కలెక్టర్కి, ఇక అలా ఆ లెవెల్కి చేరుకున్నారు. సో చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఏమాత్రం తక్కువ లేదు. పురుషుల్లాగానే వాళ్ళు చదువులో, పదవిలో ముందుకు వస్తున్నారు. అదే మాదిరిగా మన దేశాన్ని కాపాడుతున్న
ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో కూడా జాయిన్ అవుతున్నారు, పోలీస్ కాకుండా. దేశ రక్షణ విషయంలో కూడా వాళ్ళు ఎంటర్ అవడం నిజంగా అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అఫీషియల్గా ఉండడం వేరే, ప్రాక్టికల్గా వెళ్ళిపోయి ఇలాంటి ఒక అఫీషియల్గా వెళ్ళడానికి చాలా గ్రేట్. సో వాళ్ళకి అలాగే మీరు మిగతా విషయాల్లో అంటే ఆఫీసెస్లో బిజినెస్లో కూడా ఒకప్పుడు బిజినెస్ మ్యాన్ అని చెప్పేవారు, ఇప్పుడు బిజినెస్ ఉమెన్ అని వస్తుంది. చాలామంది సీఈఓ డైరెక్టర్స్ అందరూ మహిళలు అయిపోయారు. సో అందరూ ఇలాగే డెవలప్ అవ్వాలి. సో ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా జస్ట్ ఇప్పుడే నేను మా సెన్సై నరేందర్ ద్వారా మహిళలకి ఒక ప్రోగ్రాం చేశాను. ఆ ప్రోగ్రాంలో నేను ముఖ్యంగా చెప్పింది ఏంటంటే భారతదేశం గురించి మాట్లాడదాం, మనకి ప్రపంచంలో గురించి తర్వాత మాట్లాడదాం. ఈరోజు భారతదేశంలో మహిళలకి వాళ్ళకి తగిన గౌరవం కానీ రక్షణ కానీ లేవు. ఇది మీ ఛానల్స్లోనే మీ పేపర్స్లోనే రోజుకి మనం చూస్తున్నాం, మినిమం 5-6 అమ్మాయిలు రేపు, 5-6 అమ్మాయిలు మర్డర్, ఇది కామన్గా జరుగుతుంది. సరే దీనికి ఎప్పుడు రక్షణ వస్తుంది, దీనికి ఎప్పుడు ఒక అంటే ఒక ప్రొటెక్షన్ వస్తుంది తెలియదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చింది దేశంలో రాష్ట్రంలో, ఫ్లైఓవర్ కట్టాము, కాలేజీ కట్టాము, అది కట్టాము, ఇది కట్టాము, అన్నీ ఓకే, కానీ మహిళలకి రక్షణ అనేది లేదు. నేను మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ దుబాయ్లో ఉన్నా. సరే నైట్ టైం ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ నైట్ అయిపోయిన తర్వాత సరదాగా నడిచి వెళ్దామని చెప్పి దుబాయ్ అంతా రాత్రి ఒక 12 గంటల తర్వాత నడిచి వెళ్తే అమ్మాయిలు హౌస్ వైఫ్ వీళ్ళందరూ షాపింగ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు, పోతున్నారు, ఒంటరిగా వెళ్తున్నారు, గ్రూప్లో కూడా కాదు. నేను మా ఫ్రెండ్ని అడిగాను, ఇంత ధైర్యంగా తిరుగుతున్నారు కదా ఇక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదంటే, ఏ ప్రాబ్లం లేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ టైంలో నేను ఒక్క పోలీస్ కారు కానీ ఒక పోలీస్ ఆఫీసర్ కానీ నేను చూడలే. పగల్లో ఒకసారే చూశాను, ఒక కారు వెళ్ళి చూశాను, అది కూడా ఏదో సమ్ ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఇలాంటి అంటే విదేశాలు ఎక్కడ వెళ్ళినా మహిళలకి రక్షణ ఉంది. ఇది ఎప్పుడు వస్తుంది తెలియదు, రోజుకి ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది మన మన ఇంటి ఫ్యామిలీ మ్యాటర్ కాదు కదా, పక్క ఇంటిది కదా, ఎదురింటిది కదా అని చెప్పి మనం చాలా కూల్గా తీసుకుంటున్నాం, అదే చాలా తప్పు. రేపు అది మీ ఇంట్లోనే జరగవచ్చు. మీ ఇంట్లో జరిగి మీ తర్వాత బాధపడడం కన్నా ఇప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు, 5th క్లాస్ నుంచి జరుగుతున్న పిల్లల్ని మీరు మార్షల్ ఆర్ట్లు నేర్పించండి, పంపించండి. వాళ్ళకి అన్నీ కరాటే ఒకటే కాదు, కరాటే ఉంది, జూడో ఉంది, తైక్వాండో ఉంది, కుంగ్ఫు ఉంది, జుజుట్సు ఉంది, ఏదో ఒకటి నేర్పించండి. ఎందుకంటే తల్లిదండ్రుల వాళ్ళ మనసులో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు వాళ్ళు ఎంత దిగులు పడుతున్నారు. సపోజ్ హస్బెండ్ ఆఫీస్లో ఉంటే పాప ఇంటికి వచ్చిందా, లేకపోతే పని మనిషి ఇంట్లో ఉంటే మొగుడు పిల్ల ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిందా, టెన్షన్ వాళ్ళకి. అదేవిధంగా పిల్లలు రేపు కాలేజీ అయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళాలి, మరి నైట్ డ్యూటీలు పడతాయి, మరి పంపాలి కదా, మరి ఇల్లు నడిపించేది వాళ్లే కదా, మరి అది ఒక దిగులు వాళ్ళకి. విదేశాలకు వెళ్ళాలి చదవడానికి. సో ఎన్నాళ్ళు ఇలా మీరు ఉంటారు, తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎన్నాళ్ళు మీరు ఉంటారు, ఎన్నాళ్ళు మీరు పోలీస్ మీద మీరు ఆధారపడి ఉంటారు? పాపం పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేషన్లో వాళ్ళకి స్టాఫ్ సరిపోవట్లేదు, విఐపీస్కి సెక్యూరిటీ ఇవ్వాలి, ఏదైనా గొడవలు జరిగినట్టు వెళ్ళాలి, ఏదైనా థెఫ్ట్ జరిగినట్టు వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? సో మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఇది ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పేది పేరెంట్స్కి. జరిగినప్పుడు చూద్దాం కాదు, ఇది జరిగిన తర్వాత చేసి ప్రయోజనం లేదు. సో జరిగే ముందు మీరు మార్షల్ ఆర్ట్ నేర్పించండి, పిల్లల భవిష్యత్తుని, పిల్లల గౌరవాన్ని, పిల్లల మర్యాదని, పరువుని మీరు కాపాడండి. రేపు మీరు వల్ల ఆ పరువు కానీ వాళ్ళ గౌరవం పొందిన మట్టికి ఆ బ్లేమ్ తీసుకోవద్దు, మీరు నేర్పించండి అని చెప్పి, అలాగే స్కూల్స్ కాలేజెస్లో అన్నిట్లో మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అలాగే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశారు, దయచేసి స్కూల్లో వారానికి 3 క్లాసులు, అరగంట చాలు, బలవంతంగా దానికి అటెండెన్స్ పెట్టి నేర్పించండి. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయినా ఉండొచ్చు, కానీ రేపు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు సొంతంగా వాళ్ళు డిఫెండ్ చేసినప్పుడు ఇది చేసిన మంచి పని అని చెప్పి డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి మహిళా దినోత్సవం చాలామంది మహిళలకు అవార్డు ఇస్తూ, ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఒక 2000 మంది స్కూల్ పిల్లలు వచ్చారు. పిల్లలు పాప చిన్న చిన్న పిల్లలకి కొందరు వచ్చేసి చేయి పెట్టేటప్పుడు అది మంచి ఉద్దేశంతో చేయి పెడుతున్నారా, చెడు ఉద్దేశం పెడుతున్నారా అనేది ఎవరికి తెలియదు.
అమాయకులు పాపం. అలా పాపం చాలామంది పర్వర్షన్ ఉన్న వాళ్ళు శాడీస్ చాలామంది చేస్తున్నారు. ఈ తల్లిదండ్రులు తెలుసా? తెలీదు. తల్లిదండ్రులు ఇంటి వరకే ప్రొటెక్షన్ ఇస్తున్నారు, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ అక్కడ జరిగినా కూడా పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పరు, చెప్పలేరు, భయం సిగ్గు. కాబట్టి పిల్లలకి దయచేసి నేర్పించండి చెప్పేసి ఈరోజు జరిగి చాలా బ్రహ్మాండంగా జరిగింది. సో నరేందర్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు మొత్తం ఒక మార్షల్ ఆర్ట్ డే కింద నేను పెట్టాను. ఈరోజు ఇక్కడ పెద్దలు రాజుగారు, ఆయన అప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు ఏంటంటే ఆయన అన్నట్టు మధ్యలో కొంచెం బాబు విశ్వక్సేన్ భవిష్యత్తు కోసం ఆయన కొంచెం అటు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఈయన దగ్గర చాలామంది ఏంటంటే ఈరోజు తెలంగాణ తీసుకోవచ్చు, చాలామంది మాస్టర్స్ ఈయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు. మధ్యలో మా ఈ కరాటే దీంట్లోనే కొన్ని ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. మాస్టర్ రాజుగారు, నేను ఒక టోర్నమెంట్ పెట్టబోతున్నాను సార్, అందరిని పిలిచాను అని అన్నారు. మంచి ఉద్దేశం అండి, పిలవండి అని చెప్పి అందరిని పిలిచాను. నేను కూడా వచ్చాను, ఎక్కడో బయట ఊరి నుంచి నేను వచ్చాను. చూస్తే చాలా ఆశ్చర్యం, చాలామందిని నేను చూశాను. అంటే వాళ్ళ వాళ్ళ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాస్టర్ గారి పేరు మీద గౌరవం మీద అందరూ వచ్చారు. చాలా క్రమశిక్షణతో జరిగింది, కుంగ్ఫూ జరిగింది, తైకోండా కూడా జరిగింది, అన్నీ జరిగింది. ఇది చాలా అంటే కుంగ్ఫూ కరాటే జరుగుతాయి, కానీ తైకోండా కుంగ్ఫూ కరాటే జరగడం ఒక కొత్త విషయం. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇలా అందరూ ఇలాగే ఉంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఈ మార్షల్ ఆర్ట్ అనేది ఇది ఒక వేరే ఫ్యామిలీ. ఇక్కడ మతం, కులం ఇలాంటిది ఏమీ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదు, మేమందరం ఒకటే. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నామండి, మేము సినిమా వాళ్ళకి ఏంటంటే సెక్యులరిజం అంటే మేమే. కొంత సెక్యులరిజం అంటారు, కానీ నిజమైన సెక్యులరిజం లేదు. ఓ హిందూ ఫీలింగ్, ముస్లిం ఫీలింగ్, క్రిస్టియన్ ఫీలింగ్ ఇలా రకరకంగా ఉంది. సినిమా ఫీల్డ్లో లేదు అది. ఎందుకంటే టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, మేము ఆర్టిస్టులు ఉన్నాం, మేము అందరికీ మాకు సెక్యులర్ ఫీలింగే. మాకేం ఫీలింగ్ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ మొన్నటిదాకా లేదు, కానీ ఎవరో తీసుకొచ్చి మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ పెట్టారు, ఇప్పుడు ఉంది, అది పోవాలి. నేను అదే ఒకటే ఉద్దేశం చెప్తున్నాను, నాకు అందరి నాకు ఇష్టం. పాకిస్తాన్ వాళ్ళు కూడా నాకు ఇష్టం, చైనా వాళ్ళు కూడా ఇష్టం. మొన్న నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ మంది అభిమానులు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి మేము ఫోటో కావాలన్నారు, ఎయిర్పోర్ట్లో ఫోటో తీసుకున్నారు. సార్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అన్నాడు. సార్ హౌ డూ యూ నో మీ అన్నాడు. సార్ వీఆర్ సీయింగ్ ఆల్ యువర్ మూవీస్, ఆల్ ఆర్ కమింగ్ డబ్ డౌన్, వీ లవ్ యువర్ మూవీస్ అని చెప్పి పేర్లు చెప్తున్నాడు. అంత అభిమానం వాళ్ళకు ఉన్నప్పుడు మనం ఎందుకండి వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండాలి? ఉన్నారు కొందరు, ఎవరైతే ఈ దేశ విరోధిలో ఉన్నారో వాళ్ళకి ఎట్లా పాటలు నేర్పించాలో వాళ్ళకి అట్లా నేర్పించాలి. చైనా వాడైనా సరే, పాకిస్తాన్ అయినా సరే, లేని వాడికి ఎందుకు? ఏ భారతదేశంలో అందరూ మంచివాళ్ళ, చెడ్డవాళ్ళు లేరా? భారతదేశంలో తింటూ భారతదేశం మీద రాళ్ళు విసిరే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని మనం వదులుకోకూడదు. మన అందరూ బాగుండాలి, అప్పుడే ప్రపంచం ముందుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇండియా చుట్టూ మ్యాప్ చుట్టూ ఇజ్రాయెల్, ఉక్రెయిన్ అన్ని చోట్లలో గొడవలు జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో భారతదేశానికి ఏమవుతుందో తెలియదు, జరగకూడదు. జరిగే ముందు మనందరూ తయారుగా ఉండాలి. మిలిటరీ ఉంది, పోలీసు ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కాదు. ఎవరం కాపాడద్దు, మీరు మీ ఫ్యామిలీని కాపాడండి, మీరు మీ తల్లిదండ్రులను కాపాడండి, మీ భార్యను కాపాడండి, మీ పిల్లల్ని కాపాడండి, తర్వాత రాష్ట్రం దేశం చూసుకుందాం. అందుకు మనందరూ రెడీ అవ్వాలి, మనం ఫిట్గా ఉండాలి, మెంటలీ ఫిట్గా ఉండాలి, ఫిజికల్ ఫిట్గా ఉండాలి. మన దేశం, మనం ఇక్కడ ఉంటున్నాం, బతుకుతున్నాం, ఇది మన ఊరు, ఇది ఆ ఫీలింగ్ రావాలి. చాలామంది మనం భారతదేశంలో ఉంటూ ఎందుకు ఇక్కడ రాష్ట్రంలో ఉంటూ రాష్ట్రం గురించి చెడు చెప్పడం, రాష్ట్రం గురించి బ్యాడ్ చేయడం, బయటికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళకి ఒక్కొక్కరు ఎట్లా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు, వాళ్ళ జాతిని కానీ వాళ్ళది ఎట్లా, ఆ విధంగా మనకు రావాలి. సో నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసిన వరకు సినిమా ఫీల్డ్, నెక్స్ట్ స్పోర్ట్స్ కొంచెం సెక్యులరిజం, దాని తర్వాత మా కరాటే. మా కరాటేలో మేము మ్యాక్సిమం ఏంటంటే అలాంటి వాటికి మేము చోటు ఇవ్వం. అప్పర్ క్యాస్టు, లోవర్ క్యాస్టు, కాపు, కమ్మ, రెడ్డి అవన్నీ ఏమీ లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ మేము ఒకటే, కలిసి ఉంటాం మేము. వీఆర్ ప్రూవింగ్ వాట్ ఈస్ సెక్యులరిజం, వీఆర్ ప్రూవింగ్. పొలిటికల్ పార్టీస్ చెప్పడం కాదు, వీఆర్ ప్రూవింగ్ వీఆర్ సెక్యులర్. ఇంతమంది ఉన్నారు నాకు, ఎంతోమంది, నాకు నేను ఒక్కడనే కొడుకు, కానీ నాకు ఈరోజు నాకు సంతోషం ఏంటంటే అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెలు నాకు ఇక్కడ ఫ్యామిలీలాగా నాకు ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను ప్రాణమైన ఇస్తాను చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. ఏ కరాటే ప్రోగ్రామ్కి వెళ్ళినా ఒక్క నయా పైసా కూడా నేను తీసుకోవట్లేదు. కాబట్టి ఎవరు కావాలంటే అడగండి, ఓన్లీ అప్ అండ్ డౌన్. ఎందుకంటే నా ఏ ఊరు ఎంత దూరం తెలియదు, కారుగో, ట్రైనో, ఫ్లైటో, అక్కడ ఉండడానికి నాకు ప్లేస్. ఎందుకంటే 1970 అంటే చిన్నప్పుడు 11 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను. చాలా అంటే సీనియర్ 75 వచ్చిన తర్వాత నేను కూడా మాస్టర్ అయ్యాను, నేను కూడా క్లాసులు తీశాను. ఒక కరాటే మాస్టర్ అంటే ఎంత కష్టం ఉంది, దాని మీద ఆధారపడే వాళ్ళకి, వేరే ఏది కాకుండా దాని మీద ఆధారపడే వాళ్ళకి ఎంత కష్టం ఉంది నాకు తెలుసు.
దాని తర్వాత నేను యాక్టర్ అయ్యాను. ఎలా అయ్యాను? కరాటే వల్ల అయ్యాను. అందుకే కరాటే అంటే నాకు అంత గౌరవం, మర్యాద, నా దేవుడు. ఏమీ తెలియదు, సుమన్ యాక్టరే కాదు, సుమన్ డజన్ నో యాక్టింగ్, ఓన్లీ విగ్రహం, పర్సనాలిటీ కరాటే. కరాటేని చూసి తమిళ్ ఫీల్డ్లో నన్ను 1977లో నన్ను ఒక ప్రొడ్యూసర్ రామన్న ఆఫర్ ఇచ్చి, ఓన్లీ ఫైట్స్. నా ఫస్ట్ ఫిలిం స్విమ్మింగ్ పూల్ ఓన్లీ 7 ఫైట్స్ కోసం ఆడింది సినిమా. కరాటే ఫైట్ వచ్చింది, ఎవడో అతను కరాటే అంటే బ్రూస్లీ అక్కడ ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయిన తర్వాత చేశారని చెప్పి అక్కడి నుంచి నాకు లైఫ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకొని డాన్స్ నేర్చుకొని కింద మీద పడి ఈరోజు ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఈ కరాటే వల్ల ఏంటంటే మానసిక ధైర్యం. ఎందుకంటే మేము కుమితే అంటాం, ఈ కుమితేలో స్పారింగ్ చేసినప్పుడు 3 నిమిషాల్లో ఈరోజు నేను కింద పడిపోవచ్చు, రేపు ఇంకొకరు కింద పడతాం అంటే నా ఒపోనెంట్. ఇట్లా కింద మీద కింద కింద మీద పడి ఈరోజు జీవితంలో ఎన్నోసార్లు నేను కింద మీద పడినా నాలో ఏ మార్పు లేదు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇన్సల్ట్, ఎన్ని ఛాలెంజెస్, ఎన్ని క్యారెక్టర్ అసాసినేషను, ఎన్ని వర్స్ట్ అవమానాలు జరిగినా తట్టుకొని ఈరోజు నా పేరు నేను నిలబడ్డానంటే నా అభిమానులు, ఆ దేవుడు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో కరాటే వల్ల నేను ఈరోజు నేను నిలబడగలిగాను. ఈ విషయం నేను ప్రతి ఒక్కరికి, ఇప్పుడున్న యూత్కి, ఎందుకంటే ఏమాత్రం చిన్న వస్తే డిప్రెషన్, డ్రగ్స్, డ్రింక్స్లు పోతున్నారు. ఏంటి స్ట్రెస్ మీకు? నేను పడిన స్ట్రెస్సా? మీ స్ట్రెస్ ఏంటి? ఎంత స్ట్రెస్ పడినా అందరికీ తెలుసు ఆ టైంలో. అంత స్ట్రెస్ని నేను ఓవర్కమ్ చేసి నేను ఈరోజు నేను బయటకు వచ్చి మళ్ళీ నేను సినిమాలు చేసి ఈరోజు దేవుడి దయ, ఇంక్లూడింగ్ మీ ప్రెస్ వాళ్ళు, మీరందరూ నాకు హెల్ప్ చేశారు. ఐఎమ్ టచింగ్ 800 ఫిలిమ్స్ ఇన్ 10 లాంగ్వేజెస్, 100 ఫిలిమ్స్ ఇన్ తెలుగు యాజ్ హీరో. నేను గర్వంగా చెప్తాను, ఎందుకంటే నాకు భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు, ఎనర్జీ, ఇప్పుడు వరకు నా ఎనర్జీ ఇచ్చాడు. నా ఆరోగ్యానికి ఏ ఇబ్బంది పెట్టల, చిన్న చిన్న ఏ వచ్చింది కానీ నాకు ఏ ఇప్పటివరకు ఏమి ఇవ్వాల. కరాటే ఎక్సర్సైజ్, ఆ విజన్, నాకు కొంచెం బుద్ధిజం, కర్మ సిద్ధాంతం. మా మాస్టర్ మాకు బుద్ధిజం నేర్పించారు, ఎవడు చెడు నీకు చేస్తాడో వాడికి చెడు జరుగుతాయి, నువ్వేం చెప్పొద్దు. హూ ఆర్ యూ? నువ్వు ఎవడా చెప్పడానికి వాడికి అలా జరగాలి ఇలా జరగాలని? వాడికి ఏ ప్యాటర్న్లో వాడికి శిక్ష పడాలో, నీకు ఎవడైతే నీకు ఇబ్బంది పెట్టాడో, నిన్ను తొక్కాడో, వాడికి ఏ విధంగా వాడికి శిక్ష పడాలో ఆడు రాస్తాడు. నువ్వు నోరు మూసుకో కూర్చో అని చెప్పి చెప్తున్నావు. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళని మేము తిడుతున్నాం, చైనా వాళ్ళని తిడుతున్నాం, మనం ఎందుకు తిట్టాలి? ఎవడైతే మంచి చేశాడో వాడు బాగుండి, ఎవడైతే చెడు చేశాడో వాడు చూసుకుంటాడు, మనకే అధికారం లేదు. ఆ విధంగా నేను తయారయ్యి ఫిలాసఫికల్ అంటారా, బుద్ధిజం అంటారా, కర్మసిద్ధం అంటారా, ఏదో మొత్తం చేసి ఈరోజు ఆ విధంగా నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. సో అందరికీ ఇదే ఫిలాసఫీ రావాలి. తల్లిదండ్రులను గౌరవించాలి, కష్టపడి పెంచిన తల్లిదండ్రులను గౌరవించాలి, మంచి మిత్రులు ఉండాలి, ఇలా ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయవచ్చు. డ్రగ్స్కి, డ్రింక్స్కి లేటెస్ట్గా సింథటిక్ కొకైన్, సింథటిక్ డ్రగ్స్ వచ్చేసింది, చాలా డేంజరస్గా ఉంది. పాపం పోలీస్ చాలా ట్రై చేస్తున్నారు, బ్రహ్మాండంగా అది మూమెంట్ ఉంది, ఏమి చేయలేకపోతున్నాం. పిల్లలకి సరైన అవేర్నెస్ లేదు, పేరెంటల్ గైడెన్స్ లేదు, పేరెంటల్ టచ్ లేదు, వదిలేస్తున్నారు. వాళ్ళు బిజీగా ఉంటున్నారు, పిల్లలకి వేరు ఎవరు లేరు, ఎవరు అటాచ్మెంట్ ఇస్తారో అక్కడికి వెళ్ళిపోతున్నారు, వీటికి బానిసలు అవుతున్నారు. దయచేసి వెళ్ళొద్దు, ఎందుకంటే భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మీకు అన్నీ ఇచ్చారు. ఆ డ్రగ్స్ తీసుకుని మీ ఆరోగ్యం ఒక్కసారి పాడైపోతే దానివల్ల మళ్ళీ మీరు ఏమి చేయలేరు. ప్లీజ్ కీప్ యువర్ బాడీ ఫిట్, మైండ్ ఫిట్. సో ఆ విధంగా నేను అంటే ఈరోజు కొంచెం ఆవేశంతో మాట్లాడే, ఎందుకంటే బయట విన్న కొన్ని విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఏది ఏమైనా ఈరోజు రాజుగారికి ఈరోజు నేను బెల్ట్ ఇస్తున్నాను. ఆయన ఇదే మాదిరిగా ఒకవైపు విశ్వక్సేన్ ఆయన కెరియర్ పర్స్యూ చేస్తూ, ఒక సైడ్ కరాటే అని మర్చిపోకుండా ఎంతోమంది ఆయన శిష్యులు ఉన్నారు, వాళ్ళని కూడా ఆమె హెల్ప్ చేస్తూ, వాళ్ళని ప్రపగండ చేస్తూ, మరి ఈరోజు ఎంతోమంది బెల్ట్ అవార్డులు ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ఎంతోమంది బిజీగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పి, వీళ్ళందరూ సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇది మనం ఆ మాత్రం ఏదో ఈజీగా మనం వదలలేము. దే సాక్రిఫైస్ దేర్ లైఫ్, టైం, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఒకటి చదువు, ఒకటి మార్షల్ ఆర్ట్స్ ఉంటే సరిపోతుంది. చాలా స్కూల్స్లలో యాజ్ ఎ గెస్ట్గా పోయినప్పుడు నేను ఇదే విషయం చెప్పాను, ఒకటి ఏదో ఒక స్పోర్ట్ అని ఉండాలి, ఈ మార్షల్ ఆర్ట్స్ ఇస్ ద బెస్ట్ అని చెప్పాను. ఎందుకు అనంటే పిల్లలు ఒక అడ్జస్ట్ ఉంటాయి, వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ కావాలి, ఆ ఎనర్జీని లూజ్ కావాలి, ఒక సెట్ అవుట్ కావాలి. అది కాకపోతే ఈ డ్రగ్స్ దాంతో అలవాటు అవుతున్నారు. ఇప్పుడు ట్రేస్ అవుట్ చేసినట్టు సుమన్ గారు అన్నట్టు నాకు కూడా చాలామంది పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు, ఎలాగెలాగా జరుగుతుందంటే ట్రేస్ అవుట్ అయితే లేదు.
డ్రగ్స్ లాగా ఇవి హుక్క సెంటర్స్లో నాకు కూడా ఒకటి ఒక రెండుకి ఇచ్చాను. వాళ్ళు హుక్క సెంటర్ పెట్టారు, దాంట్లో ఎన్ని రకాలుగా డ్రగ్స్ అంటే వాళ్ళు ఎత్తుంది. పట్టుకున్న తర్వాత పోలీసులు రేడ్ చేసిన తర్వాత చెప్తుంటే అసలు షాక్ అయిపోయారు. అసలు తెలియదు తెలియదు ఏ లెబొరేటరీలో చెక్ చేసి తెలియదు. సో పేరెంట్స్ పొలిటీషియన్ మీద, పేరెంట్స్ మీద, పోలీస్ మీద డిపెండ్ అయ్యి మీ పిల్లల మీద వదిలేశారనుకోండి చాలా కష్టం. ఈ మూడు కేటగిరీస్ పక్క పెట్టేసి పిల్లలకి వాళ్ళకి ఎలాగా ఉండాలి అని మనం ఒక దారి చూపించేసి వాళ్ళని చేంజ్ చేస్తే దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ విచ్ ఇస్ సాల్వ్స్ వరల్డ్ వైడ్ చెప్తున్నాను నేను. ఇక్కడే కాదు వరల్డ్ వైడ్ అనేది దేశాధిక ఏవి ఏ గ్రాండ్ మాస్టర్ చెప్పినా కూడా పేరెంట్స్ కూడా చెప్తారు ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. హెల్త్ అయినా సరే హెల్త్ విజయం కూడా చాలా మంచిగా చెప్పారు. హెల్త్ పైన నేను ఆల్మోస్ట్ 19 బుక్స్ రాశాను. టోటల్ 30 బుక్స్లో 19 బుక్స్ సార్ హెల్త్ మీద, మార్షల్స్ మీద 11 బుక్స్. సో అర్థం చేసుకోండి 30 గినీస్ చేశాను నేను, 20,000 గినీస్ వరల్డ్ రికార్డ్ చేశాను. ఎందుకు అనంటే దిస్ ఈజ్ షో దెమ్, ఇదే మాట్లాడే అందరికి కన్విన్స్ చేశాను నేను. ఒక దాంట్లో ఉండి ఒక అచీవ్మెంట్ ఉండాలి. అఫ్కోర్స్ ఈజ్ అ బ్లాక్ బెల్ట్ ఇస్ ఒక అవార్డింగ్ అనుకో. ఈ అకేషన్లో నేను చెప్తున్నాను ఏంటంటే, సో యూ పేరెంట్స్కి మరీగా సుమన్ గారు ఇన్సిస్ట్ చేసి చెప్పారు, ఆయన క్యారియర్ అంతా ఓన్లీ డిపెండ్స్ ఆన్ కరాటే అని చెప్పారు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, అది ఎందరు కిటిడే, మీరంతా నమ్మారు ఆయనని. సో యూ హ్యావ్ టు ట్రస్ట్ ఫర్దర్ మోర్ మేక్ ఇమ్ ఏ బిగ్ ఇన్ హై లెవెల్గా ఒక నేషనల్ లెవెల్లో ఒక ఫిగర్ తయారు చేసి స్ట్రీమ్ లైన్ చేయండి. కొన్ని పాయింట్స్ విన్నాను నేను అక్కడ ఆఫీస్లో డిస్కస్ చేస్తారు. చాలా చాలా మంది చాలా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అందరు కోచెస్కి. ఒకసారి అందరు మీటింగ్ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాగ మనం కన్విన్స్ చేయాలి, నాట్ ఓన్లీ గర్ల్స్, ఈ బాయ్స్ కూడా నేర్చుకోవాలి. బాయ్స్ కూడా ఇప్పుడు డ్రగ్ అడిక్టెడ్స్ అవుతున్నారంటే ఇవన్నీ డిఫరెంట్ అలవాటు వస్తున్నాయంటే ఏంటి, వీళ్ళకి కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పియాలి. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ద విమెన్ బట్ టేక్ కేర్ విమెన్ ఈజ్ బేసికలీ మస్ట్ అనుకో, ఈ బాయ్స్ ఆల్సో ఇస్ ద మస్ట్. ఎందుకంటే వాళ్ళకి అడ్జస్ట్ సాటిస్ఫై చేయాలంటే ఇది మస్ట్. యూనో ఎనివే దిస్ అవార్డింగ్ బ్లాక్ బెల్ట్స్ అవార్డింగ్ ఇస్ రాజుగారికి ఐ షుడ్ కంగ్రాచులేట్. ఈవెన్ దో సో బిజీ ఉన్న తర్వాత కూడా ఈ దాంట్లో ఎంతో కంట్రిబ్యూట్ చేసుకుంటా, మనీ అంతా కంట్రిబ్యూట్ చేసి స్పాన్సర్ చేసుకుంటూ అందరు కోచెస్కి ఒక షెల్టర్గా ఉండి అందరు కోచెస్కి మంచిగా లైఫ్ ఇచ్చుకుంటా. ఇది ఒక 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 కంట్రిబ్యూషన్ టు ద ఇన్ ద స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు. ప్రతి ఒక్కరు ఛానల్లో ఏదేదో మాట్లాడుతున్నాడు, ఈ పొలిటీషియన్ ఆ పొలిటీషియన్ గురించి అడుచుకుంటారని, మీరేం ఇచ్చారండి, ఏం జాబులు ఇచ్చారని. అట్లీస్ట్ రాజుగారు స్టూడెంట్స్ అట్లీస్ట్ ఒక 100,000 ఇన్స్ట్రక్టర్స్కి ఒక లైఫ్ ఇచ్చిండు. ఒక ఈజ్ రన్నింగ్ యూనో బ్రాంచెస్ వేరే ప్లేసెస్ అంటే అదొక షెల్టర్ ఇచ్చినట్టు కదా. అలాగానే సుమన్ గారు ఇంత బ్లెస్సింగ్ ఇస్తారంటే డెఫినెట్లీ వీళ్ళు మంచిగా అయిపోతారు. నేషనల్ లెవెల్లో మీరు ఒక ఫిగర్ ఉండేసి మీ మాట విన్న తర్వాత నేను ఆఫీస్లో ఐ రియల్ టచింగ్ మై హార్ట్ ద పాయింట్స్ విచ్ యూ టేకెన్ అవుట్ వెరీ వెరీ సెంటిమెంటల్ తీసుకున్నారు. ప్రతి ఒక్క మీ కోచెస్ని ఇన్మెటీరియల్ వెదర్ దే ఆర్ వాట్ ఎవర్ ద స్టైల్స్ ఆర్ దేర్ ఆర్ సెవెరల్ సైడ్స్ ఆర్ దేర్ సెవెరల్ గ్రామర్సెస్ ఇన్ డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ పుట్ టుగెదర్ వన్ నెంబర్ అలా రిక్వెస్ట్ చేసి పిలవండి. ఇది నాట్ దర్ మా సరే రారండి కాదు వస్తారు ఇనిమండి. ఇట్స్ నాట్ దట్ అందరు వచ్చి మా దాంట్లో జాయిన్ కానీ మా సర్టిఫికేట్ తీసుకోండి మా ఫాలో కానీ రూల్స్ అని అంటే అటు పెట్టకుండా కామన్ ఇంజెండే పెట్టేసి యాజ్ యూ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ఒక యూనో ఓ చైర్మన్ గా మీరు ఒక డిస్కస్ చేసి క్లారిఫై ఆల్ దోస్ థింగ్స్ ఏదైతే ఎర్రర్స్ జరుగుతున్నాయో ఫర్దర్ కాకుండా పేరెంట్స్కి ఎంకరేజ్ కావాలంటే ఇదే కావాలి. చిన్న చిన్న కంప్లైంట్స్ విల్ మేక్స్ ఎ బిగ్ ఏదైనా స్మాల్ లీక్ ఆఫ్ షిప్ సింక్ ఎ బిగ్ షిప్ అని అంటారు. అలాగని ఈ స్మాల్ స్మాల్ థింగ్సే మనం చెదిరిద్దుకుంటే ఇట్ విల్ బి ఎ నంబర్ వన్ ఇన్ ద వరల్డ్. టైకోండో ఫస్ట్ ఎవరికి తెలియలే, నేను ఏం చేస్తుండే తెలుసా, ప్రమోట్ చేసేటప్పుడు 80s కొరియన్ కరాటా అని పెడుతుండే. అదేంటి కొరియన్ కరాటా కావచ్చు, కొరియన్ కరాటా అని ఇంతకుముందు చైనీస్ కరాటా అని పెడుతుండే. అలాగలాగ చేసుకొని చేసుకొని ఇప్పుడు ఈ తైకొండకి ప్రాపర్గా పబ్లిక్ అర్థమవుతుంది. యాజ్ ద ఫౌండర్ ఫర్ 2 స్టేట్స్కి నేను ఎవరు తెలియలేదు, ఎంత కష్టపడో నాకు తెలుసు. కరాటా ఎంత ఫేమస్ ఉండే తెలుసా. సో ఎనీవే కరాటే కుంఫు ఆల్ ఆర్ మార్షల్ ఆర్ట్స్ వన్ నంబర్ ఆల్ ఆర్ ఫెటర్నిటీ. ఈ ఫెటర్నిటీ అంతా ఒక ఒక ప్రమోషన్ ఆఫ్ సెక్యులరిజం 100% సుమన్ గారు చెప్పింది. 200% మీరు జ్ఞాపకం పెట్టుకొని ఎనీ మార్షల్ ఆర్ట్స్ ఏ క్యాస్ట్ రిలీజన్ ఎప్పుడు అడగనే ఉందంట ఫామ్ అప్లికేషన్ ఫామ్లో మీరు చూసినా కూడా రిలీజన్ ఉండదు. ప్రతి ఎడ్యుకేషన్ దాంట్లో ఉంటుందేమో దీంట్లో అసలు అప్లికేషన్లో కూడా ఉండదు. బ్లాక్ బెల్ట్ ఉండదు, కలర్ బెల్ట్ ఉండదు, ఏం ఉండదు, కమ్యూనిటీ కూడా ఉండదు, కమ్యూనిటీ ఉండదు, క్యాస్ట్ ఏం లేదు. అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అది గవర్నమెంట్ చుట్టూ అలాట్ సంథింగ్ ఒక ఒక ఫండ్ అనేది అలవాటు చేయాలి. దాంట్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, తైకొండ ఉన్నాయి, కుంపు ఉండని, అన్ని స్టైల్లలో ఫెడరేషన్లో కొన్ని జరగబడుతున్నాయి. అవన్నీ కొన్ని సుమన్ గారు అరే అది పెద్ద మనసుతో వచ్చి ఇవి డిస్కస్ చేసిన తర్వాత 100% చెప్తున్న గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఒక్కొక్క ఫెడరేషన్కి 3 కోట్లు ఇస్తారు, 3 కోట్లు తెలుసో తెలియదు. నేను చూశాను కదా మాకు ఇచ్చినాయి కదా,
రేకుండా వచ్చింది. మేము నేషనల్ చేసిన తీస్తారు, నేషనల్ 25 lakhs, సీనియర్స్కి జూనియర్స్కి 25 lakhs, సీనియర్స్కి 20 lakhs అలాగ ఉన్నాయన్నమాట. మొత్తం కలిసి ఒక మళ్ళీ ఇంటర్నేషనల్ పోవడానికి దానికి సపరేట్ విన్నింగ్ మళ్ళీ సపరేట్ ఉంది, దానంతా ఉంది. అవన్నీ మనకి ఏంటంటే అవన్నీ డార్క్ అయిపోతున్నాయి. ఎందుకంటే మనం కొట్లాడుకుంటున్నాము, వీఆర్ నాట్ ఏబుల్ టు రివీల్ సర్టెన్ థింగ్స్. ఇవన్నీ సుమన్ గారు అటువంటి మనిషి, రాజు గారు అటువంటి పెద్ద మనిషితో ఈవెన్ ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన ఒక కొడుకు పెద్ద అక్కడ అయినా కూడా, ఆయన రేపు సినిమా రిలీజ్ ఉన్నా కూడా వచ్చి ఈజ్ ఏబుల్ టు నో. అఫ్కోర్స్ ఐ షుడ్ కంగ్రాచులేట్ హిమ్, ఎయిత్ ఇవ్వాలి, 100 ఇవ్వాలి, 100 కలుగుతా. అఫ్కోర్స్ ఈ షుడ్ బి గివెన్ ద 9th అని ఆయన ఇది పడతా నాట్ ఏం చూడలేదు అని చెప్తున్నా. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ నరేందర్, వెరీ బాగా మంచి ప్రోగ్రామ్ చేశాడు ఒకసారి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2500కి చేసిన నరేందర్ కృష్ణ గారు. నవీద్ కూర్చొనే నామాబుడ్డు, ఆల్ మై కరాటే బ్రదర్స్ ఐమ్ టెలింగ్ యూ, యూఆర్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఐమ్ టెలింగ్ యూ, మీరు చేసింది సొసైటీకి చాలా మంచిగా చేస్తున్నారు. యూఆర్ రిలీవింగ్ సో మెనీ థింగ్స్, సో మెనీ సక్సెస్, సో మెనీ మెయింటెన్సెస్, సో మెనీ థింగ్స్. ఏదైనా ఇప్పుడు ఈ తమ్మాలు నేర్చుకుంటున్న వాళ్ళకి ఎంత ప్రొడక్షన్ అవుతుందో వాళ్ళకి ఇప్పుడు తెలియదు, పేరెంట్స్ వెన్ దట్ కమ్ అటాక్ అయినా కూడా తెలుస్తుంది. సో అన్ని రియలైజేషన్ మీకు అందరికీ బెనిఫిట్ అవుతుంది. మీరు పే చేసింది పీనట్సే, యు ఆర్ నాట్ పేయింగ్ ఇవన్ ల్యాక్స్ ఆర్ 2 lakhs ఆర్ 3 lakhs, ఈ పీనట్సే. ఆ పీనట్స్కి ఎంత బెనిఫిట్ అవుతుంది హెల్త్ మీకు తెలుసా? ఐసీయూలో ఇప్పుడు చూడండి, అపోలో ఇప్పుడు 1,50,000 rupees 1 day ఐసీయూలో జాయిన్ అయితే చిన్నది ఏదో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని జాయిన్ అయ్యాడు. తెలిసిన వాళ్ళు ఏం ప్రాబ్లం అంటే 2 days వదిలేశారు అనుకుంటూ 3 lakhs వేసారు బిల్లు. అంటే ఒకటేనే కాదు, అన్ని హాస్పిటల్స్ అక్కడ కనబడ్డేది. ఇటువంటి దానికి గురైపోతామా మనము? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సార్, ఒకటి హెల్త్ అయిపోయింది, సెకండ్ ఆ సెలబ్రిటీ బెన్స్ ఆబ్వియస్లీ ఫ్రీ వచ్చేస్తుంది అని మాట మార్షల్ ఆర్ట్స్, థర్డ్ టోర్నమెంట్స్ స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఉన్నది మైదాన్. ఇదంతా ఈ కోచెస్సే చేస్తున్నారు. ఇది ఇది ఒక పేరెంట్ లాగా ఆ రూల్ తీసుకొని చేస్తున్నారు. అది గొప్పతనం. ఇది ఈ గొప్ప మనసుతో సుమన్ గారు వచ్చారు, ఇంత స్పైన్ పెంచారు, లోపల 45 minutes ఇక్కడ ఒక 1 hour నుంచి డిస్కస్ చేస్తున్నారు. సో ఇట్స్ గ్రేట్ థింగ్స్. అందరికీ అందరు గ్రాండ్ మాస్టర్స్ మాస్టర్స్ ఎవరో కరాటే కుంకు జితున నామ్ ఎక్కెక్క నామ్ లెక్క పోరం యాదనయ్య మేరకు పిలిపి ఎనివే మేరకు జితున చాతేలో ఐఎమ్ రియలీ వెరీ బ్లెసింగ్ టు ఆల్ పీపుల్. ప్లీజ్ ట్రై టు కంటిన్యూ ద సేమ్ థింగ్, డోంట్ లీవ్ దిస్ ప్రొఫెషన్. ఐమ్ టెలింగ్ యూ, ఏ తో ఎగ్జాంపుల్ లిజెండీ హై ఆప్ సామ్నే 800 films నికాల్ కే బాద్ బి ఫిర్ బి అభి తక్ కరాటే నేను చూడలే సమాధిలో. దిస్ ఈస్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ, వాట్ ఎవర్ గ్రేట్. ఈవెన్ హాలీవుడ్లో తీసుకోండి, బాలీవుడ్లో తీసుకోండి, మోస్ట్ ఆఫ్ వాళ్ళు కూడా వచ్చినారు మార్షల్ ఆర్ట్స్ నుంచి. సో ఎనీవే కంగ్రాచులేట్ ఆల్ ద పీపుల్ ఆర్ గెటింగ్ బ్యాడ్జెస్. రాజు గారు పర్టికులర్లీ హార్ట్ఫుల్గా మార్నింగ్ ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలని, డెఫినెట్లీ వస్తానని చెప్పారు. థ్యాంక్ యూ వెంచ్ వన్స్ అగైన్. ప్రియమైన వ్యక్తి మాకు అండదండగా ఉంటూ ద లివింగ్ గాడ్ ఆఫ్ కరాటే అనొచ్చు సుమన్న గారు. 85 నుంచి చూస్తున్నా నేను, ఎవరు పిలిచినా కానీ సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకుని వచ్చేసేసి నేను మీ వెంట ఉన్నానని చెప్తూ ప్రతిసారి ఏదో కొన్ని మంచి విషయాలు చెప్తూ క్రమశిక్షణగా ఉండాలని చెప్తూ మాకు ఎంతో అండగా దండగా ఉంటున్నందుకు వారికి హృదయపూర్వక సాష్టాంగా ఆత్మ ప్రదర్శన చెప్తున్నాము. మరి ఈరోజు నా మిత్రుడు రాజు శ్రీరాజు చక్రవర్తి రాజు అని అనొచ్చు, లేకుంటే త్రిపులార్ అనొచ్చు, మా మంచి రాజు ఒక టోర్నమెంట్ ఇంత మటుకు ఎవరు చేయనట్టుగా చేసి గొప్ప పేరు సంపాదించాడు. సొంత డబ్బుతో అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తూ ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తూ ఈ కరాటే కళకు ఇంకా కొత్త అందాన్ని ఇచ్చేది ఈ మధ్య. కాబట్టి వారు ఈరోజు ఒక గొప్ప డ్యాన్ను అందుకోవడం చాలా ఆనందకరము, అభినందనీ. థ్యాంక్ యూ. ఒక గ్రాండ్ మాస్టర్ బెల్ట్ అవార్డు ఇంకా చేసిన ముఖ్య అతిథులు లెజెండ్ మాస్టర్ సుమన్ గారికి, అదేవిధంగా అన్మోర్ గ్రాండ్ మాస్టర్ అయిన జయంత్ రెడ్డి గారికి, అలాగే ఆర్కే కృష్ణ మాస్టర్ గారికి, అలాగే మా సెక్రటరీ అయిన నరేందర్ గారికి, ట్రెజరీ అయిన సాయన్న గారికి, గ్రేట్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ అయిన రాజు మాస్టర్ గారి గురించి, రాజు మాస్టర్ గారికి నిజంగా రాజు మాస్టర్ గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. ఈరోజు రాజు మాస్టర్ గారు ఎందరో మంది వేలాది మంది పిల్లల్ని బ్లాక్ బెల్ట్స్ని తయారు చేస్తూ తన ప్రొఫెషన్లో ఎంతో బిజీగా ఉంటూ కూడా తన నేర్చుకున్న కరాటను వదులుకోకుండా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్థాయిలో టోర్నమెంట్లు ఒక పెద్ద మొత్తంలో టోర్నమెంట్ కండక్ట్ చేయటము, వారు నిజంగా 40-45 సంవత్సరాల నుంచి కరాటే ఫీల్డ్లో ఉన్నారు. వారి సేవలను గుర్తించి వారి సేవలను ఈరోజు వరకు కూడా రాజు మాస్టర్ గారు డెమో చేస్తారు,
నైన్ చాక్ చేస్తారు, కటా చేస్తారు, కుమితే చేస్తారు, ఫైట్ కూడా చేస్తారు. ఆ ఏజ్లో చేయడం అనేది నిజంగా ఇప్పుడున్న యూత్కు మా అందరికి కూడా వారు ఎంతో ఇంప్రెషన్ రాజు మాస్టర్ గారు. నిజంగా వారి సేవలను గుర్తించి కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో మా ప్రెసిడెంట్ కానివ్వండి, మా సెక్రటరీ కానివ్వండి నేషనల్ లెవెల్లో, వారి సేవలను గుర్తించి ఫస్ట్ టైం తెలంగాణలో ఎయిట్ డాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి అసోసియేషన్ నుంచి ఫస్ట్ టైం ఎయిట్ డాన్స్ తీసుకున్న ఏకైక వ్యక్తి అది గ్రాండ్ మాస్టర్ రాజు మాస్టర్ గారే. ఎందుకంటే నిజంగా అది కూడా మేము చాలా గర్వపడుతున్నాము. ఇండియాలో ఎయిత్ డాన్ వారికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. దానికి నేను స్టేట్ నుంచి నేను ప్రెసిడెంట్గా ఉండటం, నరేందర్ సెక్రటరీగా, సాయన టెజరీర్గా ఉండి కూడా సుమన్ సార్ గారు దీనికి చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు మా అసోసియేషన్కి. వారి గైడెన్స్ మీదకి వెళ్ళే ఫస్ట్ పేరు ఎవరికి ఇస్తే బాగుంటుంది అని పేరు తీసినప్పుడు రాజు మాస్టర్ గారి పేరును మేము ప్రమోట్ చేశాము. ఎందుకంటే వారి సేవలను గుర్తించి ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి మేము అసోసియేషన్కు మేము లెటర్ రాయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అసోసియేషన్ కూడా ఈరోజు రాజు మాస్టర్ గారికి ఎయిట్ డౌన్ ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ మాస్టర్ గారు, ఎందుకంటే మీకు ఈరోజు ఎయిట్ డౌన్ రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇకపోతే రాజు మాస్టర్ గురించి నిజంగా సముద్రం గురించి మనం మాట్లాడుకోలేము, రాజు మాస్టర్ గురించి కూడా మాట్లాడుకోలేము. ఎందుకంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ఎందుకంటే రాజు మాస్టర్ గారు ఈరోజు వాళ్ళ అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. చాలా తను కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు, హీరోగా ఉన్నాడు. తను సినిమా ప్రొడ్యూస్ చేస్తూ కూడా కరాటకి ఇంత టైం ఇచ్చి కరాటని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ముఖ్యంగా సుమన్ సార్ గారు నిజంగా ఎంత టైం ఇస్తున్నారు అంటే, నాకు తెలిసి సండేస్ సాటర్డేస్ వస్తే వాళ్ళ ఇంట్లో సార్ వాళ్ళ ఫ్యామిలీకి టైం ఇస్తుండో లేదో నాకు తెలియదు, కానీ 100% కరాటకు టైం ఇచ్చి ఎలాంటి మార్ముల ప్రాంతానికైనా సార్ వెళ్తూ అక్కడ కరాటని ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళను నిజంగా ఎందరో మందికి సపోర్ట్ చేసి వస్తున్నారు సార్. ఈ వేదిక నుంచి మేము అసోసియేషన్ తరపు నుంచి కానీ మా తెలంగాణలో కరాటే మాస్టర్ల అందరి తరపు నుంచి మీకు పాదాభివందనం చేస్తున్నాము. ఎందుకంటే మీరు నూరేళ్ళలో హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఇంత టైం ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా కరాటే నుంచి అసోసియేషన్ నుంచి మేము ఖచ్చితంగా స్టేట్కి కానివ్వండి, నేషనల్ లెవెల్లో కానివ్వండి, మా తరపు నుంచి మేము ఎంత సపోర్ట్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు బెల్ట్ తీసుకుంటున్న ప్రతి ఒక్క సీనియర్ మాస్టర్లకు, అలాగే గ్రాండ్ మాస్టర్ రాజు మాస్టర్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, కంగ్రాట్స్ తెలియపరుస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.